हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रेसिपी पेसरपप्पु तो इंस्टेंट दोसा चाला हेल्दी एंड टेस्टी उंटुंदंडी। वन आवर टाइम लो दोसा पिंडी लेकपोयिना सरे क्रिस्पी गा दोसल्नी मनम इंट्लोने प्रिपेर चेसुकोवच्चु। मरि इदेला प्रिपेर चेसुकोवाला इप्पुडु चूद्दाम। मुंदुगा बौल लो ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి। గ్రామ్స్ లెక్కనైతే 200 గ్రామ్స్ అండి ఇది। అలాగే 1/3 కప్ బియ్యంని తీసుకోవాలి। బియ్యం అయితే 3 టేబుల్ స్పూన్స్। ఇప్పుడు ఇందులో సరిపడ వాటర్ పోసి 1 అవర్ పాటు నానబెట్టాలి। ఇలా 1 అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పు బియ్యంని ఒక రెండు సార్లు నీట్ గా వాష్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి 2 ఇంచుల అల్లం ముక్కని వేసుకోవాలి। పచ్చిమిర్చి మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి। వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి। పిండి మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవచ్చుండి। మనకు దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో సరిపడ salt ని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి। పిండి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు తవా పెట్టుకొని తవా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసి క్లాత్ తో గాని టిష్యూ తో గాని తుడిచేయాలి। ఇలా చేయటం వల్ల దోస అంటుకోకుండా నీట్ గా వస్తుంది। ఇప్పుడు గరిటెతో పిండి తీసుకొని దోసని వేసుకోవాలి। దోస వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాని నెయ్యి కాని చుట్టూ వేసుకోవాలి। దోస వేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి। దోస కాస్త కుక్ అయిన తర్వాత గరిటతో ఇలా స్ప్రెడ్ చేశారంటే పిండి లేకుండా నీట్ గా కుక్ అవుతుంది। దోసని మరో వైపుకి టర్న్ చేయడం లేదండి, కాబట్టి స్లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। దోస రెడీ అయిపోయింది। ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుందండి। కావాలి అంటే ఇలానే ప్లేన్ గా తినేయొచ్చు, లేదు అనుకుంటే ఆనియన్ దోస అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఆనియన్ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। దోస వేసే ప్రతిసారి ఇలా క్లాత్ తో తుడిచారంటే దోస నీట్ గా అంటుకోకుండా వస్తుందండి। ఫస్ట్ దోస వేసేటప్పుడు హై ఫ్లేమ్ లోనే ఉండాలండి। దోస వేసిన తర్వాత లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు దోసపైన ఆయిల్ వేసుకోవాలి। దోసని స్లోగా కుక్ చేసుకున్న తర్వాత దోసపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసి చల్లుకోవాలి। ఇప్పుడు గరిటతో కొంచెం ప్రెస్ చేశారంటే బాగా కుక్ అవుతుంది। దీని స్లో ఫ్లేమ్ లో కుక్ చేశారంటే క్రిస్పీగా వస్తాయండి। ఆనియన్ దోస కూడా రెడీ అయిపోయింది। ప్లేట్ లోకి తీసేసుకుందాం। దీని కొబ్బరి చట్నీ తో గాని అల్లం చట్నీ తో గాని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది। అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ క్రిస్పీ ఇన్స్టెంట్ పెసరపప్పు తో దోస రెడీ అయిపోయింది। మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।